హాయ్ ఫ్రెండ్స్, ఆదర్శ్ శర్మ నటించిన ది కేరళ స్టోరీ ఓటీటీ గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యి 7 మంత్స్ అయితే అవుతుంది, కానీ ఈ మూవీ నుంచి ఓటీటీ అప్డేట్ కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే బయటకు అయితే రాలేదు. ఈ మూవీ ఓటీటీ రైట్స్ని G5 తీసుకుంది, అది చాలామందికి తెలిసే ఉంటుంది. మూవీ కూడా చాలా హల్చల్ అయ్యింది, చాలా వైరల్ అయితే అయ్యింది. గొడవలు, కొట్లాటలు చాలానే జరిగాయి థియేటర్లో రిలీజ్ కాకూడదని. ఇవన్నీ కూడా ఈ మూవీ గురించి జరిగాయి. కానీ ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ని అయితే అందుకుంది. నిజంగా జరిగిన కొన్ని ఈవెంట్స్ని తీసుకుని ఈ మూవీని అయితే తీయడం జరిగింది. అంటే టెర్రరిస్టులు అమ్మాయిని ఏ విధంగా ట్రాప్ చేస్తారు, వాళ్ళని ఏ విధంగా మాఫియా చేస్తారు, ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తారు, ఇవన్నీ కూడా ఈ మూవీలో వస్తాయి. ఈ మూవీని 8 వీక్స్ అగ్రిమెంట్ అయితే రాసుకుని G5 వాళ్ళు ఓటీటీ రైట్స్ని అయితే కొనుక్కున్నారు. ఏమైందో తెలియదు, కానీ ఇప్పటిదాకా ఈ మూవీ నుంచి ఓటీటీ అప్డేట్ అయితే రాలేదు. మళ్ళీ రీసెంట్గా మనకి ఒక అప్డేట్ అయితే వచ్చింది, అదేంటంటే G5లో ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న కానీ జనవరి 19న కానీ స్ట్రీమ్ అయితే చేస్తున్నారని ఒక ప్రకటన అయితే వచ్చింది. అది ఎంతవరకు నిజం అన్నది మనకు తెలీదు, మనం వేచి చూద్దాం. ఖచ్చితంగా ఈ 2 డేట్స్ని అయితే లాక్ చేసుకోండి. జనవరి 12న కానీ జనవరి 19న కానీ G5లో ఈ మూవీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయితే అవ్వండి. ఓటీటీ అప్డేట్స్ కానివ్వండి, మూవీ రివ్యూస్ కానివ్వండి అప్లోడ్ అయితే చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.